బాలీవుడ్ సీనియర్ నటుడు లోహిత్ ఆశ్వకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్లోని సాగర్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్స్ అండ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుండె సమస్యతో బాధపడుతున్న నటుడు లోహిత్ ఆశ్వక్ గత ఆదివారం రాత్రి అక్టోబర్ 9న గుండెపోటుకు గురి అయ్యారు. ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని 2 రోజుల వరకు ఏమి చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. నటుడు లోహిత్ ఆశ్వర్ 500కు పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా నాటకాలు, రంగస్థల నాటకాలు, టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా కూడా సేవలు అందించారు. 80 ఏళ్ల వృద్ధ నటుడు లోహిత్ ఆశ్వర్ త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అభిమానులు, సన్నిహితులు ప్రార్థన చేస్తున్నారు. నటుడు లోహిత్ ఆశ్వర్ 1971లో వివాహం చేసుకున్నారు. 3 పిల్లలున్నారు. ఒక కొడుకు శరత్ లోహిత్ ఆశ్వర్ సినిమా రంగంలో చురుగ్గా ఉన్నాడు. 500కు పైగా చిత్రంలో నటించిన లోహిత్ ఆశ్వర్ గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 2018 తర్వాత లోహిత్ ఆశ్వర్ మళ్ళీ రంగులు వేయలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోహిత్ ఆశ్వర్ త్వరగా కోలుకోవాలని